నాకు పాఠాలు నేర్పినా అంటే నాకు పాఠాలు నేర్పలేదు విలువలు నేర్పించారు మా టీచర్స్ నాకు. అంటే చాలామందికి నేను యాక్టర్ అయ్యాక సడన్గా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ వచ్చిందా అట్లా అనుకోలేదు, అది రాలేదు. మా ఫ్రెండ్స్ అందరు తెలిసి వాళ్ళని అడిగితే చెప్తారు మేము స్కూల్లో మన అసెంబ్లీ అయిపోయిన తర్వాత పొద్దున్న పూట ఒక ఏదో సాంగ్ పెట్టి మమ్మల్ని అందరిని డ్రిల్ చేసుకుంటూ వెళ్ళమని చెప్పాలి క్లాస్ రూమ్స్కి. అది నాకు చాలా ఇన్స్పిరేషన్ ఉండే, నేను మొత్తం స్కూల్ అంతా ఎదురు చూసేవాడు కదా, నా డ్రిల్ కోసం ఎదురు చూసేవాడు. ఎందుకంటే చాలా ఇన్స్పైరింగ్ ఉండేది, మంచి పాటలు ఉన్నాయి, దేశభక్తి పాటలు ఉన్నాయి. అలాగే మాకు విజయలక్ష్మి టీచర్ గారు, సౌరీష్ టీచర్ గారు, ప్రతి ఒక్కరు టీచర్స్ ఇక్కడ ఏదో రకాల పాటలు పిల్లలు నాకు గుర్తున్నాయి. ఏంటంటే ఒకసారి విజయలక్ష్మి టీచర్ గారిని కొట్టాను, ఒకే ఒకసారి కొట్టాను, ఇంకెప్పుడు మళ్ళీ నేను జాగ్రత్త పడిపోయాను, ఇంకేమో ఎవరి దెబ్బలు తిరగడం. దానికి కూడా ఏంటంటే ఏదో నేను ఇప్పుడు జోక్స్ తెలియదు నాకు, స్కూల్ టీచర్ని నేర్పించడం కామ్ కూర్చునేవాడిని, ఏదో పెద్ద అంత పరిజ్ఞానం లేదు, అంత తెలివితేటలు లేవు కాబట్టి జాగ్రత్తగా చదువుకుందామనే భయం ఉండేది, అంత తెలివితేటలు లేవు నాకు. సో కష్టపడి చదువుదామన్న తప్పని ఉండేది. అలాగే ఏదో ఒక ఇష్యూలో మన నెపోలియన్ పాఠం చెప్తా ఉంటే పక్కన ఎవరు సమీర్ ఎవరెవరు ఉన్నారు సుందర్ తనేమో వీడేమన్నా అంటే నెపోలియన్ బోనపార్ట్ అంటే ఏ పార్టీ అడుగురు ఏ పార్టీ అడుగురు అంటే వెటకారం చేయడానికి వీడు చేసినందుకు నన్ను ఆ టీచర్ కొట్టిన దెబ్బలు ఈ రోజుకి నాకు ఆవిడ చూడగానే ఫస్ట్ ఆదాపే గుర్తొచ్చింది నాకు. అలాగే ఎక్కడో మనకి నేను చదివిన మిషనరీ స్కూల్ సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, దాంట్లో నేర్చుకున్న పాఠాలు కానీ దాంట్లో నేర్చుకున్న విలువలు కానీ ఈరోజు నేను ఇంత బలంగా పోరాటం చేయడానికి నాకు నెల్లూరులో మా టీచర్లు మా సెయింట్ జోసెఫ్ స్కూల్ నాకు నేర్పించిన పాఠాలు విలువలే నన్ను ఈ రోజున ఎంతో కొంత నాదైన వంతు కృషి చేయడానికి మన సమాజానికి మన రాజకీయాల్లోకి కొంత విలువలతో బాధ్యతతో కూడిన రాజకీయాలు చేయాలని తీసుకురావడానికి మా టీచర్ నేర్పిన పాఠాలు నా సెయింట్ జోసెఫ్ స్కూల్ టీచింగ్ మెథడ్స్. ఇది నాకు చాలా ఆనందంగా కలిగించింది. సతీష్ విఎన్ సతీష్ నాకు ఎక్స్పీరియన్స్ ఏముండే అంటే వీడు నేను మా ఇంట్లో నుంచి మా అమ్మ భోజనం పంపించేది ఏదో మామిడికి పంపేసి బాగా అసలు ఏముంటుందని టిఫిన్ క్యారీలో పెట్టగానే ఒకలాంటి వాసన వచ్చింది, తినబుద్దేశ్వరి పాప వీడు తింటాం వీడు నాకు పెట్టేవాడు చిన్న చాలా మా ఇంకెక్కడ చేరు చిన్న దోశలు చేసేవాడు, వాడు ఒక్కడు తినేవాడు కదా అందరూ మేము తినేసేవాళ్ళం వాడి దగ్గర నుంచి. చాలా సుందరరామ్ రెడ్డి, నిరంజన్, సమీర్ అని మహీధర్, మహేష్, రమేష్ కదా, రామకృష్ణ రాజన్న ఫ్రెండ్స్ చాలామంది అబ్రాడ్ వెళ్ళిపోయారు, దివాకర్ ఉండేవాడు, పద్మజ గారు మా సీనియర్ అంటే ఒక సంవత్సరం సీనియర్ కూడా చాలా పెద్ద సీనియర్లా ఉంటారు. యాక్చువల్లీ నాకు ఇది చాలా అరుదైన అవకాశం, నా టీచర్ని నాకు నిజంగా సార్ నాకు తెలీదు, చాలా ఆశ్చర్యం చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. నా క్లాస్మేట్స్కి నా స్నేహితులకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. నాకు చాలా అరుదైన అవకాశం మా టీచర్ని, ఎందుకంటే నాకు ఇంకొక టీచర్ గారు లేరు, ఇమాన్యువల్ టీచర్ గారు సార్. సో నాకు ప్రతి పాఠం ఎందుకంటే చదువుకుని చాలా రెగ్యులర్ చదువుకుంది నేను చాలా తక్కువ రెగ్యులర్ స్కూలింగ్కి వెళ్ళింది. ఎందుకంటే ఆ రోజు మా టీచర్లు తిట్టేవాళ్ళు నువ్వు ఎందుకు రావట్లేదు అది అంటే నాకు చెప్పలేకపోయాను. ఆ రోజు నాకు బ్రాంకైటిస్ ఉండే, ఆస్తమా ఉండే. సో మంత్స్ టుగెదర్ వీక్స్ టుగెదర్ బెడ్ కన్ఫైన్ అయిపోయాడు, అది చెప్పలేకపోయాను బయటికి. అందువల్ల నాకు అందుకే రెగ్యులర్ స్కూలింగ్ నాకు అలవాటు తప్పింది. కానీ వాళ్ళు నేర్పించినది ఏంటంటే ఈ రోజుకి మొన్న కూడా మేడం టీచర్ నెపోలియన్ గురించి చదువుకుంటా ఉన్నాను మొన్న, ఆ రోజు మీరు చెప్పి వదిలేసినా కానీ ఇంకా ఈ రోజుకి నేను వదలలేదు. సో మీరు చేసిన హిస్టరీ పాఠాలు కానీ అలాగే కమలాకర్ సార్ చేసింది కానీ, కమలాకర్ సార్ చెప్పేది మన మ్యాథమెటిక్స్ కదా పిపిటి, ఇవన్నీ ఎన్సీసీ నన్ను తీసుకెళ్ళమని చెప్పాను. నేను ఒకటి మాట ఒకసారి ఏదో పెడితే వెళ్తాను రెండు మూడు క్లాసులు వెళ్ళిన తర్వాత అది కూడా ఎక్కువ చేశాను, నాకు ఎన్సీసీ కూడా మిగతా వీళ్ళందరూ వెళ్ళాను. సో నాకు ఇలాంటి అరుదైన అవకాశం ఇచ్చిన నా స్నేహితులందరికీ మా టీచర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా టీచర్లకి మా గురువులకి పాదాభివందనాలు తెలుపుకుంటూ ఇంకొకసారి మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను.